నమస్తే అండి దసరా పండగకు హిందువులు పులిహోర చేసి నైవేద్యం పెడతారు అది ఆ పులిహోర ఇక బిగ్ బాస్లో సరిగ్గా దసరా పండగ ముందు పులిహోర కలపడానికి అవసరమయ్యే నిమ్మకాయను దూరం చేయడం వల్ల పులిహోర కలుపుకోవడానికి నిమ్మకాయ లేక పాపం పులిహోర కలపడానికి అలవాటుపడ్డ కుర్రోడి బాధ అబ్బాబ్బాబ్బా అసలు అంతా ఇంతా కాదు మనం ఆ బాధను వర్ణించలేం ఇక బిగ్ బాస్కి కూడా టీఆర్పీ కోసమని నాగార్జున అనే ఒక లెమన్ స్క్వీజర్ సహాయంతో పులిహోర కోసం ఎంత నిమ్మకాయ రసం పిండాలో అంతర్ నిమ్మకాయ రసాన్ని పిండేశాక ఇక టీఆర్పీకి కావాల్సిన రసం అయిపోయి చూసేవాళ్లకు నీరసం రావడంతో దసరా నవరసాలు అని సండే రోజు ఓ ప్రోగ్రాం పెట్టి ఎపిసోడ్ అయ్యే చిట్టవరి నిమిషం వరకు లెమన్ స్క్వీజర్ నాగార్జునతో నిమ్మకాయ పులిహోర కోసం నిమ్మకాయ ఆఖరి బొట్టుదాకా పిండించి ఇక చాలు అనుకుని పులిహోర కలుపుడు ప్రోగ్రాంకి తెరదించారు అయినా సరే బిగ్ బాస్కి ఇంకా కావాల్సినంత పులిహోర కలపడానికి టీఆర్పీకి సాయం చేయడానికి పాత పులుపు చింతపండు రూపంలో మరో ఆథెంటిక్ పులిహోర కలుపుడు కార్యక్రమం బిగ్ బాస్లో ఆల్రెడీ ఉండనే ఉంది చూద్దాం మరి ఏం చేస్తారో ఇక ప్రేక్షకులకు టీమిక్స్టర్ ఛానల్ తరఫున దసరా శుభాకాంక్షలు బిగ్ బాస్ అనాలిసిస్లోకి వెళితే ముందుగా రాహులు బాధపడుతున్నాడు నేను బయటికెళ్లిన తర్వాత పునర్నవ్యవస్థలను గుర్తుపెట్టుకుంటుందో లేదో అని కూడా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు పునర్నవికి బయట ఫ్రెండ్స్ ఉంటారు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు అందరూ కలిసి మనసు మార్చేస్తారు ఎన్ని చెప్తూ ఉన్నాడు రాహుల్ అంత సీరియస్గా ఎందుకు ఆలోచిస్తున్నాడో అర్థం కావట్లేదు ఎందుకంటే అండి బిగ్ బాస్లో రిలేషన్షిప్స్ అన్నవి దీపం లాంటివి ఆ రిలేషన్షిప్స్ ను వాడుకున్నంతవరకు నామినేషన్స్ నుంచి తప్పించుకోవడానికి తాత్కాలికంగా ఉపయోగపడతాయి తప్ప మనదీపమే కదా అని చెప్పి ముద్దు పెట్టుకుంటే మూతి కాలడం ఖాయం అది రాహుల్కైనా ఎవరికైనా సరే బిగ్ బాస్లో శివజ్యోతి గాని శ్రీముఖి గాని బాబా గాని ఎవరైనా సరే తర్వాత ఇంకో వైపు చూస్తే వితికా వరుణ్ వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు పదిహేడు మంది కంటెస్టెంట్స్లో నేను ఇక్కడికి రావడం చాలా గ్రేట్ అనిపించింది బ్యాటిల్ ఆఫ్ ద మెడాలియన్ గెలవడం నాకు చాలా సంతోషంగా ఉంది మా ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటారని చెప్పి వితిక చెప్తోంది వరుణ్తో అయితే అండి బ్యాటిల్ ఆఫ్ ద మెడాలియన్ ఆ గేమ్ గెలవడం మీద బయట ఏ స్థాయిలో డివైడ్ టాకుందన్నది వితిక బయటకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది తర్వాత అలీ జ్యోతి దగ్గర కూర్చొని ఒపీనియన్ అని ఒక ట్యాగ్ వేసేసి నామినేషన్స్ ముందు ఏమేం మాట్లాడుకోవాలో అవన్నీ మాట్లాడుకోవడం మొదలెట్టారు అలీ అండ్ జ్యోతి ఇక శివజ్యోతి అయితే చాలా తెలివిగా నేమ్స్ చెప్పకుండా అని స్టార్ట్ చేసి ఆమెకి ఇలా ఓటు పడితే అలా వద్ది వాళ్ళకి ఇలా పడితే ఇలా వద్ది ఈమె బయటకు ఇలా వద్ది ఇవన్నీ మాట్లాడేసుకున్నారు ఇది చాలా సాధారణంగా జరిగేది ఇక నామినేషన్స్ కొస్తే అండి ఈ వారం నామినేషన్స్లో లో భాగంగా మీరు ఆల్రెడీ టీజర్లో చూసే ఉండొచ్చు సేఫ్ పార్కింగ్ టాస్క్ అని చెప్పి టాస్క్ ఇచ్చారు అందులో ప్రస్తుతం ఎనిమిది మంది ఉన్నారు కదా కంటెస్టెంట్స్ వాళ్లకు ఒక్కొక్కరికి ఒక ట్రాలీ ఇచ్చారు ఎయిర్పోర్ట్స్లో వాడే ట్రాలీ లాంటిది ఎదురుగా ఏడు పార్కింగ్ లేన్స్ పెట్టారు ఆ పార్కింగ్ లో ఈ ట్రాలీస్ని పార్క్ చేయాలి పార్క్ చేయలేకపోయిన వ్యక్తి నామినేట్ అవుతాడు నామినేట్ అయిన వ్యక్తి ఏం చేయాలంటే ఫస్ట్ పార్కింగ్ లేన్ ని బ్లాక్ చేసి పెట్టేయాలి సో సెకండ్ రౌండ్లు ఏమవుతుందంటే ఏడు మంది ఏడు ట్రాలీస్తో సిద్ధంగా ఉంటే ఎదురుగా ఆరు మాత్రమే పార్కింగ్ లైన్స్ ఉంటాయి ఇలా ఫోర్ రౌండ్స్ ఆడించి నలుగురిని నామినేట్ చేస్తారన్నమాట సో ఇది మొత్తం ఫిజికల్ టాస్క్ ఎవరూ వేగంగా పరిగెత్తగలిగితే వాళ్ళు నామినేషన్ నుంచి సేవ్ అవ్వచ్చు అది ఈ టాస్క్ లక్ష్యం ఇక శివజ్యోతికి తగిలిన దెబ్బ ఆటలో అరటిపండు అయితే ఊరు ఉసిరికాయంతా తగు తాటికాయంతా అన్నట్టు రాహులు భాస్కర్ మధ్య జరిగిన ఆర్గ్యుమెంటు చాలాసేపు నడిచింది ఇక హోరా హోరీగా జరిగిన ఆ పోరులో వరుణ్ మహేష్ విట్ట రాహులు వితిక ఈ నలుగురు నామినేట్ అయ్యారు వితిక బ్యాటిల్ ఆఫ్ ద మెడాలియన్ ఆమె విన్నర్ అయి ఉండడంతో నామినేషన్లో తనకున్న అధికారాన్ని ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంది కాబట్టి ఈ వారం మహేష్ వరుణ్ రాహుల్ ఈ ముగ్గురు నామినేషన్స్లో ఉన్నారు రాహుల్ అండి భాస్కర్తో మాట్లాడాడు ఏమంటున్నాడంటే బాబాగారు మీరు కావాలని చెప్పే ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరిని అడ్డుకుంటున్నారు అటు సైడ్ ఉన్న వాళ్ళను గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్న మీనింగ్ వచ్చేలాగా రాహుల్ మాట్లాడడం మొదలెట్టాడు అయితే అండి బ్లేమ్ గేమ్ అంటారండి దీన్ని రాహుల్ బ్లేమ్ గేమ్ చేయడం అనేది బాలేదు ఎందుకంటే ఉన్నది నాలుగు వారాలు గేమ్లో అసలు డిస్టర్బ్ అవ్వద్దు రాహుల్ గేమ్ ఎంతసేపు నేను బాగా ఆడుతున్నాను అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుంది రెండు వారాల క్రితం కూడా మేము చెప్పాం బ్రిక్స్ టాస్క్లో రాహుల్ వారిను వితిక ఆ గోల వల్ల ఆ నలుగురిలో ఎవరికి కెప్టెన్సీ అనేది దక్కలేదు ఎందుకని గేమ్ జరుగుతున్నప్పుడు మధ్యలో అసలు డిస్టర్బ్ అవ్వద్దు ఫోకస్ అనేది పోవద్దు రాహుల్ అనవసరంగా ఫోకస్ పోగొట్టుకుంటున్నాడు నామినేషన్స్ ఉన్నప్పుడు ఎంతసేపు తన కాన్సన్ట్రేషన్ ఎలా వెళ్ళాలి ఎలా ముందుకెళ్ళాలి అన్న దాని మీద లెక్కలు వేస్తూ ఉండాలి ఆ స్ట్రాటజీస్ వేసుకుంటూ ఉండాలి తప్ప ఆయన అడ్డం వస్తున్నాడు ఈనడ్డం వస్తున్నాడు అని ఓపెన్ చేస్తే ఇంకా దానికి అంతం అనేది ఉండదు వాళ్ళేదో చెప్తారు వీళ్ళేదో చెప్తారు అసలు ఎవరు ఎలా వెళ్తున్నారనేది సగం గుర్తుంటుంది వాళ్ళకి సగం గుర్తుండదు వీడియో వేసి చూపిస్తే తప్ప అర్థం కాదు కొంతమందికి అది పరిస్థితి తర్వాత బాబా గారు అడ్డం వస్తున్నారు అడ్డం వస్తున్నారు అన్నట్టు చెప్పాడు కదా ఆ లాస్ట్ రౌండ్ మీరు చూస్తే అందులో బాబాగారు ఏం అడ్డు రాలేదు అయినా కానీ రాహుల్ నామినేట్ అయ్యాడు అలీ చాలా వేగంగా వెళ్ళిపోయాడు రాహుల్ కంటే ముందే రాహుల్ ఒక ఇష్యూ రేజ్ చేశాడు శివజ్యోతి శ్రీముఖి పక్కన ఎందుకు నిలుచుంది ఈ రౌండ్లో మధ్యలో ఉండేది కదా మీరు అటు ఉన్నారు కదా అని చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నాడు రాహుల్ అవన్నీ అనవసరం మాట్లాడడం ఖచ్చితంగా అండి హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసులో మేము బాబా భాస్కర్ గారికి సపోర్ట్ ఇస్తున్నాం ఎందుకంటే బాబా భాస్కర్ గారు కన్నింగ్ గేమ్ ఆడలేదు అని చెప్పి మేము నమ్ముతున్నాం ఆయన బాబా భాస్కర్ నామినేషన్స్ నుంచి తప్పించుకోవాలని చెప్పి ఆయన టెన్షన్లో ఉండి ఆ టెన్షన్లో ఆయన ఆట ఆడుకుంటుంటే పక్కవాడిని ఎలా ఆపుదాము పక్కవాడికి ఏమి చెడగొడదాము అన్న ఐడియా బాబా భాస్కర్కి అయితే లేదు ఈ నామినేషన్స్ టాస్క్లో ఇది మేము చూసింది అభిమానాలు అని పక్కన పెట్టి చూడండి కాసేపు తర్వాత వరుణ్ వితిక ఇక వీళ్ళ సంగతి చూద్దాం వరుణ్ ఫస్ట్ రౌండ్లోనే నామినేట్ అయ్యాడు అది చాలా నార్మల్ విషయం దాని గురించి మన పెద్ద విశ్లేషించుకోవడానికి ఏం లేదు కానీ వరుణ్ వితిక ఇద్దరూ ఉండి ఉంటే వితికా నామినేట్ అయిన టైంలో వరుణ్ అవసరమైతే తన పార్కింగ్ లైన్ని త్యాగం చేసి వితికాని ముందుకు లోపలికి తోసుండేవాడు ఖచ్చితంగా తోసుండేవాడు ఎందుకు ఇలా చెప్తున్నామో తెలుసా వితిక నామినేట్ అవ్వకుండా ఉండడానికి వరుణ్ చాలా సందర్భాలలో సాయం చేస్తున్నాడు వితిక అవన్నీ కేర్ చేయదు అవసరమైతే భర్తను నామినేట్ చేస్తూ వస్తోంది అవసరమైతే భర్త ఇచ్చినటువంటి ఆ స్టోన్స్ ఉన్న పాయింట్స్ అని తను తీసుకుంటుంది వరుణ్కి మాత్రం ఇవ్వదు వరుణ్ తీసుకోడు అది పరిస్థితి ఈరోజు కూడా అదే అయ్యేది సెకండ్ రౌండ్ వితికా నామినేట్ అయ్యింది ఇక రాహుల్ నామినేషన్స్ అయిన తర్వాత వరుణ్తో వితికతో మాట్లాడాడు వితికతో మాట్లాడుతూ ఈడ ఉండడం కంటే ఇంటికి పోవడం మంచిది అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇక వితిక కూడా అగ్నిలో ఆద్యం పోసేలాగా రాహుల్కి సపోర్ట్గా మాట్లాడుతూ బాబా భాస్కర్ని విమర్శించడం మొదలెట్టింది నేను సెకండ్ రౌండ్ నామినేట్ అయినప్పుడు చప్పట్లు కొట్టి పైకి చూశాడు ఆకాశం వంక ఈ టైప్లో చెప్తోంది వితిక అంత పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు వితిక బాబా భాస్కర్ సప్పట్లు కొట్టాడు అని చెప్పి ఎందుకంటే అండి లాస్ట్ రౌండ్లో మీరు చూస్తే శ్రీముఖి కూడా చప్పట్లు కొట్టింది ఇంకో రౌండ్లో ఇంకో చప్పట్లు కొట్టారు దాన్ని చాలా క్యాజువల్గా చూస్తే బాగుంటుంది రాహుల్ ఆర్గ్యుమెంట్ మాత్రం ఓవరాల్గా బాబా మీద అది చాలా సిల్లీగా అనిపించింది మాకైతే ఇప్పుడు రాహుల్ వరుణ్ మహేష్ ఈ ముగ్గురి ఇండివిజువల్ సత్తా ఏంటనేది ఇప్పుడు ఈ వారం ఓట్స్లో తెలవబోతోంది అయితే గ్రూప్ ఓటింగ్ అనేది ఎలాగూ ఉండనే ఉంది బయట గ్రూప్ ఓటింగ్తో కొద్దిమంది బతికిపోయే ఛాన్సెస్ ఉన్నాయా ఏమో మరి చూడాలి తర్వాత ఇక రాహుల్ వితికాతో చెప్తూ బాబా ఇంకా దేవుడు 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 చూసుకుంటాడు అని చెప్పి అంటున్నాడు మరి అంతకుముందు రిక్షా టాస్క్లో దేవుడు దేవుడు అనలేదు కదా బాబా అని చెప్పి రాహుల్ అంటున్నాడు అయ్యా రాహుల్ నీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాడు బాబా నువ్వు ఏం ఎక్స్ప్లెయిన్ చేసావో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావు బాబాకి అయిపోయింది అయినా అది తెగడం లేదు ముడి పడడం లేదు బాబానేమో లేదురా నేను అన్యాయం చేయలేదు అని చెప్పి మీకు చెప్తా ఉన్నాడు మీరేమో లేదు లేదు మీరు అన్యాయం చేశారు అంటున్నారు ఏం చేయాలి ఇప్పుడు బాబా అందుకనే ఆయన తెలిసింది ఏంటంటే సరే దేవుడు చూసుకుంటాడు దేవుడు మీద వదిలేద్దామని చెప్పి అన్నాడు అందులో తప్పేముంది ఇంకా నాగార్జున గారు వచ్చిన తర్వాత ఆయన చూపిస్తారు అవసరం అయితే కానీ మాకైతే బాబా గారు ఈరోజు తప్పు చేశారని అనిపించడం లేదు ఇక శ్రీముఖి మహేష్ గురించి మాట్లాడింది మనం గేమ్ ఆడుతుంటే కంటిన్యూగా మహేష్ వితికా వరుణ్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు ఆయన ఆ స్ట్రాటజీ చేస్తున్నాడు ఈయన ఈ స్ట్రాటజీ చేస్తున్నాడు అని చెప్పి ఇలా మాట్లాడుతున్నాడు మహేష్ నేను అబ్జర్వ్ చేశాను అని చెప్పి శ్రీముఖి అంది ఇప్పుడు నామినేట్ అయ్యాడు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నాడు లేకపోతే ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి అని చెప్పి మహేష్ గురించి మాట్లాడింది అదే టైంకండి మహేష్ వరుణ్ వితికాతో చర్చిస్తున్నాడు ఆ తర్వాత మహేష్ శ్రీముఖి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు రాహుల్ అంటున్నాడు వరుణ్ వితికాతో ఇప్పుడు మహేష్ అక్కడికి వెళ్ళాడు వాళ్ళు అడుగుతారు అక్కడ ఏమైంది అని చెప్పి ఇక దానికి మహేష్ చాలా తెలివిగా ఆ ఏదో అడిగిన అది చెప్పినా చెప్పినా అని చెప్పి అక్కడ దొరకకుండా ఇక్కడ దొరకకుండా ఆన్సర్ ఇస్తాడు చాలా తెలివిగా అని చెప్పి రాహుల్ నవ్వుకుంటూ మాట్లాడాడు మహేష్ గురించి మహేష్కి అండి నాగార్జున గారు పుల్లలు పెట్టకు అని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు మహేష్కి అటువి ఇటు ఇటువి అటు మాట్లాడడం ఎంత తగ్గిస్తే అంత మంచిది మహేష్ లేదంటే మహేష్కి బిగ్ బాస్లో అదే పెద్ద సమస్య అవుతుంది తర్వాత రాహుల్ ఈ వారం రాబోయే టాస్క్స్లో టాస్క్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ఇతరులతో వచ్చే ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్ళకపోతే రాహుల్కి మంచిది ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు రాహుల్ నీ దగ్గర ఏమైనా చిన్న ఇష్యూ ఏమైనా వచ్చిందంటే నువ్వు ఇలా ఫ్లేరప్ అయిపోయి చాలా అగ్రెసివ్ అయిపోతావు నీకే తెలియకుండా అది కంట్రోల్లో పెట్టుకో అని చెప్పి నాగార్జున గారు ఒకసారి చెప్పారు అది రాహుల్ పాటిస్తే మంచిది ఎందుకంటే రాహుల్ వరుణ్ వితిక వీళ్ళు ఒక గ్రూప్గా ఉన్నారు శ్రీముఖి బాబా భాస్కర్ శివజ్యోతి శివజ్యోతి అండ్ అలీ వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఉన్నారు శ్రీముఖి బాబా శివజ్యోతి గ్రూప్ టాస్క్స్ బాగా ఆడతారు పైగా ఈ వారం గొడవలయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది రాహుల్ అలాగే అలీలాగా వేగంగా అగ్రెసివ్ అయ్యే నేచర్ ఉన్నవాళ్ళు చాలా తొందరగా ఆ గొడవ లోపల పడిపోతారు అందులో ఎంత పడితే అంత నష్టం జరుగుతుంది ఇక ఈ వారం ఓటింగ్లో వరుణ్కి పడే ఓట్స్లో వితిక భాస్కర్ని రిక్షా నుంచి తొయ్యడం ఆ ఎఫెక్ట్ పడబోతోందా లేదా అది కూడా ఒకసారి చూడాలి అలాగే పోయినవారి నామినేషన్స్లో తన దగ్గరున్న పాయింట్స్ స్టోన్స్ని వరుణ్ వితికాకి ఇచ్చాడు ఆమెను సేవ్ చేయడానికి ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల మరి ఇది కూడా వరుణ్ మీద ఎఫెక్ట్ పడబోతోందా ఇవన్నీ ఏమి ఆలోచించారా జనం ఈ వారం మొత్తం తేలబోతోంది మరి మీరేమనుకుంటున్నారో నిర్మహమాటంగా నిర్భయంగా మీ అభిప్రాయాలను టీమిక్స్టర్ ఛానల్తో పంచుకోండి టీమిక్స్టర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదాలు